ఉపాధి నియోజకవర్గంలో విస్తృత పర్యటనలో భాగంగా ఉన్న శేషాద్రి మండలం, గుర్తి మండలం, వెల్లిపుదూరు మండలం, బాబాల్ పట్టణ కేంద్రంలో అనేక గ్రామాలు తిప్పుకుంటూ ఈరోజు గూడూరు మండల పట్టణ కేంద్రంలో ఏదైతే సోనియా గాంధీ గారు మొన్న తుప్పుగూడ బహిరంగ వేదిక మీద పేద ప్రజలకు, అనగా వర్గాల ప్రజలకు, మైనార్టీలకు, ఎస్సీలకు, ఎస్సీలకు, ఉద్యమకారులకు, విలేకరులకు, పత్రికా విలేకరులకు కూడా అనేక మందికి కూడా ఒక గ్యారంటీ పథకాలను ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటనలను తెలంగాణ వ్యాప్తంగా గ్రామ స్థాయిలో పోయి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, ఆ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ఉండి గ్యారంటీ పథకాలను ప్రజలలో తీసుకెళ్లాలని చెప్పి ఏదైతే అందరో ఆ నిర్ణయం మేరకు నేను బొబ్బాలి నియోజకవర్గం నుండి రాయపురం ఛాంపియన్ నేను కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నా. ఈ పర్యటన మొత్తం నియోజకవర్గం మొత్తం 10,000 కరపత్రాలు ముట్టించి నేను ఇంటికి పంపిస్తున్నాను. అందులో భాగంగా గల మన గూడూరు మండల పట్టణ కేంద్రంకి వచ్చి ప్రతి షాపుకు ప్రతి అక్కకు ప్రతి అక్కకు ఇంటికి వెళ్ళి నేను అందరం కలిసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పది, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, దేశానికి స్వాతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అలాగే రేపు రాబో కాలంలో ఇక్కడ బొబ్బాలి నియోజకవర్గంలో 2-3 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎప్పుడైనా ఓడిపోయిన కూడా చేయాలంటే సోనియా గాంధీకి కాలుగా తెలంగాణ రాష్ట్రం ఒకవైపు ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కానీ ఇక్కడ తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ఒక్కసారి మీరు కాంగ్రెస్ పార్టీ ఓడేసి గెలిపిస్తే 6 గ్యారంటీ పథకాలను కూచా తప్పకుండా సోనియా గాంధీ పాటిస్తుంది. ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడి ఉండే కుటుంబం అది కాబట్టి పథకాలలో ముఖ్యమైనది మహాలక్ష్మి పథకము. ఇవాళ ప్రతి స్త్రీకి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 2 కోట్ల మంది స్త్రీలకు కూడా ఉపయోగపడే గ్యాస్ అనే ఒక పథకం వస్తుంది. అలాగే స్త్రీ ప్రతి స్త్రీ కూడా జిఎస్ఆర్టీసీ బస్సులలో ఎక్కడికైనా తెలంగాణ రాష్ట్ర మొత్తం ఉచితంగా తిరగవచ్చు. ఇంత మంచి భవిష్యత్ పథకాలు డబ్బుతో ఉన్న భవిష్యత్తు లాగా ఉంది కాబట్టి ఆదరించాలని కోరుతూ, అలాగే రైతులకు ఇవాళ రైతులకు అయితే ఒక రైతు బంధు పథకమే కేసీఆర్ పేరు కనిపెట్టింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000, రైతులకు కూడా ఎకరానికి 15,000. అదేవిధంగా కూలీలు పోతున్నారు ఇప్పుడు మన అక్కల చెల్లెలు, వాళ్ళు కూలీ చేసుకొని